ఒకటి సారి జీడిపి భారీగా పెరుగుతుందని అంచనా వేశారు చైనా కంటే కూడా దాటుద్దని చైనా పుట్టించిన సృష్టించినటువంటి సంక్షోభం కారణంగా ప్రపంచాన్నంతర్ని చుట్టినటువంటి జీడిపి ఎఫెక్టు భారతదేశాన్ని కూడా దెబ్బతీసింది అయితే మైనస్ ఇరవై మూడు దాకా భారీగా పతనం అవుతుంది అనుకుంటే తర్వాత మైనస్ ఏడు దగ్గర ఆగింది అన్నటువంటిది తద్వారా మళ్ళీ రికవర్ అయిన ఇండియన్ ఎకానమీ గురించి అందరం చెప్పుకుంటున్నాం అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెక్టేషన్స్ ఫిబ్రవరి ట్వంటీ టూకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్కి మొదట్లో ఏడు శాతం అన్నటువంటి పాయింట్ వచ్చింది తర్వాత తొమ్మిది శాతం అన్నటువంటి లెక్కేస్తే ప్రపంచ బ్యాక్ తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పెరుగుతామని ఇచ్చిన విషయం జీడిపి ఫిచ్ వాళ్ళు లెవెన్ పర్సెంట్ అంటే ఐఎంఎఫ్ పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుద్ది అంటే ఆర్బీఐ పదమూడు పాయింట్ ఐదు శాతం పెరుగుద్దని అంచనాలు అంటే అంచనాలు పెరిగిపోతున్నాయి క్రమక్రమంగా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నటువంటి తీరు ఒకటి లక్ష నుంచి జీఎస్టీ మళ్ళీ పెరుగుతూ వచ్చింది ఒకవైపు రెండో వైపున కొత్తగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అట్లాగే స్వదేశీ పెరుగుతోంది ఈవెన్ ఆయుధ వ్యాపారంలో కూడా దిగాం అట్లాగే ఇప్పుడు భారీగా ఆదాయం తెచ్చిపెట్టబోతోంది మనకి ఏడాది అంతా కూడా వ్యాక్సినేషన్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి సొమ్ములు వ్యాక్సిన్ విపరీతంగా ప్రపంచం మొత్తానికి తొంభై ఐదు దేశాలకి మనమే సప్లై చేయబోతున్నాం అది కూడా భారీ ఎసెట్టే అవుతుంది ఈ వీటన్నిటి ఇంపాక్టే మనకి జీడిపి అన్నటువంటిది ఒక అంచనాకు వచ్చారు